దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. స్వామియే శరణమయ్యప్ప, ఐటీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు అయ్యప్ప స్వామి మీద చేసాం, ఎందరో గురుస్వాములతో చేసాం. చాలామంది అయ్యప్ప మాల వేసుకున్న, మాలధారణ చేసిన స్వాములు, వాళ్లకున్న అనేక సందేహాలని వాట్సాప్ ద్వారా నాకు చాలామంది పంపించారు. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు భార్గవ గురుస్వామి గారు ఉన్నారు. స్వామివారిని అడిగి ఆ సందేహాలను నివృత్తి చేసుకుందాం. స్వామి శరణం. స్వామి స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఇంకొక స్వామి తను పంపించిన సందేహం ఏంటంటే, ఈ అంబలం దీంట్లో అయ్యప్ప స్వామి పూజలో ప్రత్యేకించి అంబలం పూజ అని అంటారు. అసలు అంబలం అంటే ఏంటి? అసలు అంబల పూజ అంటే అరటి మండపాల అసలు ఏంటి? తనకు ఒక క్లారిటీ. అంబలం అనేటువంటిది మలయాళం భాష మాట. అంబలం అంటే దేవాలయం. అంబలము అంటే మలయాళంలో దేవాలయం. ఇప్పుడు మాల వేసుకున్న, మొట్టమొదటిసారి మాల వేసుకున్న స్వామిని కన్యస్వామి అంటారు. కన్య అంటే మొదటి అనేటువంటి మాట అర్థము ఎక్కడ? మలయాళంలో కన్య అంటే ఫస్ట్. కన్య కాదు, అయితే కన్య కాదు, కన్ని. కన్య అంటే ఫస్ట్, కన్యస్వామి. అయితే అలాగే అంబలం అనేటువంటిది దేవాలయము మలయాళంలో. దేవాలయం అంటే మనం పూజ చేసేటువంటి ప్రాంతాన్ని మనం దేవాలయంలాగా తీర్చిదిద్దుకోవటం. ఆలయము అంటే ఏంటి? లయం. లయము అంటే కలవటము. ఈ జీవాత్మ ఆ పరమాత్మతో కలవటానికి అవకాశముగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ధ్వజస్తంభాలు కానీ ఆ శిఖరం కానీ ఒక పోల్స్ లాగా పనిచేసి అంతరిక్షంలోంచి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి ఆ దేవాలయాల యొక్క శిఖరము కానీ ఇవన్నీ కూడా ఏర్పాటై ఉంటాయి. అక్కడ మనం వెళ్ళటం మూలంగా మన జీవాత్మ ఆ పరమాత్ముడితో లయము చెందుతూ ఉంటుంది. అలాగే ఆలయము అని అంటే మనము ఏ ప్రాంతములో అయితే మన జీవాత్మలో పరమాత్ముని నిలుపుకోగలుగుతామో కలపగలుగుతామో దట్ ఈస్ కాల్డ్ ఆలయం. అక్కడ అంబల పూజ అంటే ఏం లేదండి, మనం మామూలుగా చేసేటువంటి పడి పూజలు. అక్కడ మనం చేసేటువంటి ఆ అరటి దొప్పలతో కావచ్చు, థర్మోకోల్తో కావచ్చు, ఆ ఆలయానికి తగినట్టుగా మనము ఏదైతే డెకరేషన్ అవి చేస్తున్నామో అక్కడ మన జీవాత్మ పరమాత్మ లయమైనటువంటి ప్రాంతాన్ని ఆలయం అంబలము అనవచ్చు. అంబల పూజ గురించి ఏదో అడుగుతున్నారు మీరు. అదే అంటే అంబలం పూజ అంటే ఈ అరటి తొరలకు చేసే పూజనైనా అని? లేదండి, అసలు అయ్యప్ప స్వామికి చేసేటువంటి ఏ పూజ అయినా మలయాళంలో అంబలం అనుకోవచ్చు, అంబల పూజ అనుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. రెండవది, ఇంట్లో పీఠం పెట్టుకున్నారు స్వామి, రోజు పీఠంలో స్వామివారిని మనం పూజ చేస్తూ ఉంటాం కదా, ప్రతిరోజు పసుపుతో గణపతిని చేసుకోవాలా? అవసరం ఉండదు. ఎందుకనంటే అక్కడ గణపతి విగ్రహం ఉంటుంది, లేదా ఫోటో ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. అయ్యప్ప పూజ చేసేవాళ్ళు ప్రతిరోజు గణపతికి పూజ చేస్తారు. మహాగణపతి వేరు, వరసిద్ధి వినాయకుడు వేరు. వరసిద్ధి వినాయకుడికి రోజు చేస్తాము. పీఠం పెట్టుకున్నటువంటి మొట్టమొదటి రోజున మాత్రం మహాగణపతి అంటే పసుపు గణపతిని చేసి బియ్యంలో ప్రతిష్ఠించి ఆ గణపతికి 40 రోజుల యొక్క దీక్ష ఏదైతే ఉంటుందో అది ఎటువంటి ఆటంకాలు లేకుండా మన దీక్ష యాత్ర పూర్తి అవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో చేసేటువంటిది. దానికి మొట్టమొదటి పూజనే కానీ ప్రతిరోజు అవసరం ఉండదండి. ద వెరీ ఫస్ట్ డే, ద వెరీ ఫస్ట్ టైం సన్నిధానంలో చేసే పూజకి మాత్రమే మహాగణపతి పూజ మనకి అవసరం. ఓకే సార్. అలాగే అయ్యప్ప స్వామి పూజలో బంతిపూలు, ఇప్పుడు సీజనల్గా బంతిపూలు ఉంటాయి ఎక్కువగా, బంతిపూలు వాడచ్చా? బంతిపూలు ఏ దేవుడికి వాడకూడదండి. మరి చాలామంది డెకరేషన్కి వాడండి, అర్చనకి కాదు. పూజ విషయంలో వాడు, పూజ మీరు పూజ గురించి అన్నారుగా, డెకరేషన్ అని అనలా. ఆ స్వామి యొక్క ప్రశ్న కూడా అదే అయి ఉంటుంది, పూజకి వాడొచ్చా అనేదే, కానీ డెకరేషన్కి అనేటువంటి విషయం కాదు. లిల్లీ పూలు ఇవన్నీ కూడా దాదాపుగా డెకరేషన్కే కానీ పూజకి పనికిరావు. బంతిపూలు అసలు పనికిరావు. అమ్మవారికి కూడా బంతిపూలు డెకరేషన్కే. ఓకే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మాల వేసుకొని పూజలకు వస్తున్నటువంటి స్వాముల మెళ్ళలో ఈ బంతిపూలు, కారం బంతిపూలు ఇవన్నీ వేయటం అనేటువంటిది ఒక అలవాటు చేశారు. కానీ అసలు బంతిపూలు కేవలం అలంకారం వరకు, బంతిపూల రెక్కలు కూడా మనిషికి వాడచ్చు. కాబట్టి మనం ఇవి ఉంటాయి కదండి, ఇది మన భోగి పళ్ళు పోసినప్పుడు అప్పుడు వాటిల్లో వాడడం అనేది జరుగుతుంటుంది. ఏ భగవంతుడికి కూడా బంతిపూ పనికిరాదు. ఓకే. ఇంట్లో పీఠం పెట్టుకున్న స్వామివారు ప్రతిరోజు స్వామివారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి? పత్రం, పుష్పం, ఫలం, తోయం, అంతే. వీటితో పాటుగా అంటే మామూలు ప్రసాద నైవేద్యాలనగానే అదే చెప్తున్నాను. ఓకే. పత్రం, ఆకు. స్వామి నా దగ్గర ఆకు మిగిలింది, ఆకునే నేను నీకు పెడుతున్నానని ఏ ఆకైనా పెట్టండి, తమలపాకే కాదు. పత్రం, పుష్పం, పుష్పాలు పెట్టండి. స్వామి నైవేద్యం పెట్టడానికి నా దగ్గర ఇగో ఈ పటిక బెల్లం తప్పితే ఏం లేదని చెప్పి పెట్టుకోండి. ఇంత పటిక బెల్లం పెట్టండి, పంచదార పెట్టండి, బెల్లం ముక్క పెట్టండి, తీసుకుంటాడు ఆయన.
ఫలం ఓ పండు పెట్టండి. ఏవీ లేకపోతే ఓ రెండు చుక్కలు నీళ్లు వదిలిపెట్టి ఇదే స్వామి నేను నీకు ఇచ్చే నివేదన అని అనుకోండి. మన దేవుళ్ళకి అవి ఇవి కావాలనేది ఏం లేదండి. నేను అమ్మవారి పూజ చేసి పులిహార నైవేద్యం పెడతా దసరా నవరాత్రుల్లోనూ మామూలు అప్పుడు. మీరు అమ్మవారి పూజ చేసి ఓ కోడినో మేకనో కోయిస్తారు, ఆవిడ ఇది తింటుంది అది తింటుంది. కాబట్టి ఎవరికి శక్తి కొద్ది వాళ్ళు అది పెట్టాలి. కానీ ప్రతిరోజు మహానైవేద్యం పెడతాను, ఏం చేయాలి అది, నేను వేరే పడి పూజకి వెళ్ళి తింటాను, ఇక్కడ నైవేద్యం ఏం చేయాలి. అండ్ ఇంకోటి చాలామంది నైవేద్యం విపరీతంగా తీసేసుకుంటూ ఉంటారు బోళ్ళంతా. తప్పండి, తీర్థము కానీ నైవేద్యం కానీ దేవుడికి పెట్టిన నైవేద్యం కానీ మనం తీసుకున్నాక ఫస్ట్ ఏదైతే నోట్లో వేసుకుంటామో అది ఏ రూపంలోనూ కూడా శరీరం నుంచి బయటికి రానంత వరకే తీసుకోవాలి. అప్పుడు మనలో అది లీనం అవుతుంది, దాన్నే మనం లయం అవ్వటము అని అంటాము. కాబట్టి ఏదైనా మన శక్తి కొద్దీ పెట్టేటువంటి నైవేద్యమే కానీ ప్రతిరోజు ఈ నైవేద్యాలు పెట్టాలి ఆ నైవేద్యాలు పెట్టాలి అనేటువంటిది ఏమీ లేదు స్వామి. ఇంకొక భక్తుడు అనుమానం ఏంటంటే విష్ణు స్వరూపం అండ్ శివుడికి అయ్యప్ప స్వామి. ఈ మధ్య చాలామంది పడి పూజలు విష్ణు బదులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెడుతున్నారు, అలా పెట్టచ్చా? వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టచ్చు, విష్ణుమూర్తి ఫోటో పెట్టచ్చు, కానీ ఖచ్చితంగా ఉండవు. ఇంకోటి మనము తూర్పు వైపు వెళ్ళామనుకోండి, తూర్పు వైపు అని అంటే మనకి శ్రీకాకుళం మన్యం జిల్లా ఇటు వైపు వెళ్ళామనుకోండి, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోనే పెట్టరు. గణపతి ఫోటో పెడతారు, లక్ష్మీదేవి ఫోటో పెడతారు, లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఎవరి సంప్రదాయం వాళ్ళది, ఈ పూజ ఆ పూజ అనేది కదా. మన హిందూ ధర్మంలో ఉన్నారా, అయ్యప్పకి పూజ చేస్తున్నారా, అయ్యప్ప దీక్ష బ్రహ్మచర్య దీక్షకి సంబంధించి నియమాలు నిష్ఠలు నల్లబట్టలు ఇవన్నీ పాటిస్తున్నారా? ఇంతవరకే కానీ శివుడి ఫోటో పెట్టారా, విష్ణుమూర్తి ఫోటో పెట్టారా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఏది పెట్టినా తప్పులేదు. అండ్ అలాగే మీకే కాకుండా నాకు మొన్న మీరు నా నంబర్ ఇచ్చారు లాస్ట్ ఎపిసోడ్స్లో, కాబట్టి నాకు ఒక ప్రశ్న ఒక స్వామి పంపించారు, ఆయన ఎవరో నాకు గుర్తులేదు, నా ఫోన్లో ఉంది ఆ ప్రశ్న. నేను కూడా నేను మీకు తెలియజేసి దానికి సమాధానం చెప్పొచ్చు కదా. ఇప్పుడు 10 రకాల పళ్ళు, ద్రాక్ష పళ్ళు, జామ పళ్ళు, అవి అరటిపళ్ళు, బోళ్ళని, పాలు, పెరుగు, తేనె, మళ్ళానేమో ఇంకా ఎన్నో రకాల ఇప్పుడు దొరుకుతున్నటువంటి కొత్త కొత్త పళ్ళు ఏదో డ్రాగన్ ఫ్రూట్స్ అవన్నీ కూడా, అవన్నీ కూడా కలిసి ఒక పెద్ద డేగిసాలో వేసి వాటిని చెరుకుగడ్డతో బాగా దంచి ఆ దంచే సమయంలో మూతికి ముక్కుకి అన్నిటికీ గుడ్డలు చుట్టేసుకొని అదేదో మాస్క్ మన పొల్యూటెడ్ వాతావరణంలో విషవాయువులు మనకి రాకుండా ఆ విధమైనటువంటి వేషం వేసుకొని దంచి పెడుతున్నారు. ఈ పంచామృతాలు ఖచ్చితంగా చేయాల్సిందేనా స్వామి అని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆయన ఏమడిగారు, ఈ పంచామృతాలు అన్నారు, అవి పంచామృతాలు ఎందుకు అవుతాయి? పళ్ళ రసాలు అవుతాయి. పంచామృతాలు అంటే ఏంటి? 5, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. పంచదార గురించి ఇంకొక ప్రశ్న వచ్చింది, అది ఈ మధ్యకాలంలో కల్చర్ అయిన తర్వాత పంచదార తయారవుతుంది, ఓ 100 ఏళ్ల కింద పంచదార ఎక్కడుంది, అప్పుడు పంచామృతాలు ఏం వాడేవాళ్ళు అని. అప్పుడు చెరుకు రసం వాడేవాళ్ళు, చెరుకుని పిండేవాళ్ళు, బలమైన వాళ్ళు పట్టుకొని దాన్ని పిండి దాని నుంచి రసం తీసి దాన్నే వాడేవారు చెరుకు రసం. చెరుకు రసం చెప్పి పంచదార ఇప్పుడు వాడుతున్నారు. చెరుకు రసం ఎందుకు వాడతారు అని అంటే చెరుకు రసానికే గింజ లేకుండా వచ్చేటువంటి అది రసం, ఎంగిలి గింజ పడకుండా వస్తూ ఉంటుంది కొబ్బరికాయ వచ్చినట్టు. అందుకని పంచామృతాలు. అయితే పంచామృతాలు 5, ఈ 5 అమృతాలు భగవంతుడి ద్వారా మనకి అందించబడ్డది. ఈ 5 మనం అభిషేకానికి వాడాలి కానీ పళ్ళరసాలు కాదు. అయితే దీంట్లో ఉండే గొప్పతనం ఏంటంటే వెంకటేష్ గారు, పంచామృతాలు, పంచలోహాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, ఈ వీటన్నింటికీ కూడా ఇంటర్లింక్ ఉంది. పంచభూతాల సాక్షిగా పంచామృతములతోటి పంచలోహాల స్వామికి అభిషేకం చేసి దాన్ని మనము తీర్థంగా తీసుకుంటే మన పంచప్రాణాలు శుద్ధి అవుతాయి. అంతేగాని పళ్ళరసాలు, ఫ్రూట్ సలాడ్లు అవి తయారు చేసుకొని అన్నం తినట్లేదు నేను ఒకటే పూట తింటున్నానని చెప్పి 6 లీటర్ అవి తాగి అది కాదండి. పంచభూతాలని మనము యాక్టివేట్ చేసి ఉంచాలి అని అంటే ఆ పంచలోహాల మీద విడివిడిగా ప్రవహించినటువంటి పంచామృతాలు కిందికి వచ్చి ఏకమైన తర్వాత పంచభూతాల సాక్షిగా తీసుకోవాలి. అలాగే స్వామి, ఈ మధ్య కాలంలో నేను చాలా చూశాను పడి పూజలు, ప్రతి పడి పూజలో మధ్యలో అయ్యప్ప, ఇటు కుమారస్వామి, ఇటు వినాయకుడు అన్ని. అంటే మనం పడి పూజ చేస్తే తప్పకుండా అంటే 3 బ్రదర్స్ని పూజించడమా, ఎందుకు వీళ్ళు 3 పెట్టి పడి పూజ చేస్తారు?
వీళ్ళు ముగ్గురిని పెట్టి పడి పూజ చేయటము అని అంటే గణపతి పూజ అయితే ఏ పూజలు అంటే ఒకవేళ గణాధిపతి ఇంకోయన భూత గణాధిపతి అలా ఆ విధంగా లింక్ పెట్టి లింక్ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఈ స్వామి ఉన్నాడు గణపతి, ఆయన గణాధిపతి, ఆయన ఏ పూజకైనా గణపతి ఆరాధించ ఆద్య పూజిత గణపతి భగవాన్ అంటారు ఆయన. ఆ తర్వాత ఈయననేమో సేనాధిపతి, ఈయన గణపతి ఆయన సేనాధిపతి, ఈయననేమో భూత భూతనాధిపతి అంటారు భూతనాథ ప్రభు. ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు, శివ అంశలో ఉన్నటువంటి వాళ్ళు, ముక్తిని ప్రసాదించేటువంటి వాళ్ళు, శక్తినిచ్చేటువంటి వాళ్ళు. ఒక్కళ్ళకి చేయటం ఎందుకు, ఈ ముగ్గురికి కలిపి చేస్తే శివతత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవచ్చు కదా అనేటువంటిది. కానీ గణాధిపత్యం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు గణపతికి, అలాగే ఈ సేనాధిపత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలా వచ్చిందో వినాయక చవితిలో కథ చెప్పుకుంటుంటాం, అది తెలుసు మనకి. అయ్యప్ప భూతగణాలకు ఆధిపత్యం ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చిందో కూడా గురుస్వాములు తెలుసుకొని తన శిష్యులకి తెలియజేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఓకే సార్, చాలా చక్కగా స్వామి అయ్యప్ప.